करोना वैरस महम्मारी విజృంభిస్తున్న నేపథ్యంలో గణేష్ ఉత్సవాలు మొహరం వేడుకలను అనుమతి లేదని ప్రజలు ఇంటి వద్ద వేడుకలు ప్రశాంతంగా జరుపుకొని పోలీసులకు సహకరించాలని మంచిర్యాల రూరల్ సీఐ కుమారస్వామి కోరారు. సీసీసీ నస్పూర్ సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులు మైనార్టీ నేతలతో మంచిర్యాల రూరల్ సీఐ కుమారస్వామి పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు, గణేష్ మండపాలకు, మొహరం ఉత్సవాలకు, ఊరేగింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేదన్నారు. రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ఎవరి ఇంటిలో వారే మాత్రమే పూజలు జరుపుకోవాలని, ఈ సంవత్సరం పాద గణేష్ మండపాల్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదన్నారు. బహిరంగ ప్రదేశాలైన రోడ్లు, కూడలలో విగ్రహాలను పెట్టడానికి ఎవరికి అనుమతి లేదన్నారు. అలాగే మొహరం నేపథ్యంలో ఉత్సవాలకు, ఊరేగింపులకు కూడా ఎలాంటి అనుమతులు లేదన్నారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఇచ్చిన సూచనలను ప్రజలందరూ పాటించి కరోనాను నియంత్రించవలసిందిగా కోరారు. ఎవరైనా ఇట్టి సూచనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ ప్రమోద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, గణేష్ మండపాల నిర్వాహకులు, మైనార్టీ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో కరోనా వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. దాంట్లో భాగంగా మన నస్పూర్ మండలంలో ఇప్పటి వరకు 201 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో 7 చెప్పుకోవడం జరిగింది. మన జిల్లాలోనే జనసాంద్రతలో అతి ఎక్కువ జనాలున్న ప్రదేశాలలో 2వ ప్లేస్ మనది. ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి కరోనా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఇలా పెట్టకుండా ఎవరింట్లో వాష్ చేసుకొని ఇంకా పెట్టాలనుకుంటే టెంపుల్లో పెట్టుకొని ఎలాంటి స్ప్రెడ్ కాకుండా ఉండే విధంగా చూడాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి, దానిలో భాగంగా ఈరోజు ఈ నస్పూర్ మండల్ ఏరియాలున్న పెద్దవాళ్ళందరూ పిలిచి, ముస్లింస్ను, హిందువులను పిలిచి మైత్రి మీటింగ్ పెట్టారు. శాంతి సమావేశాన్ని ఇచ్చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మన మున్సిపల్ పరిధి, నస్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న వినాయక మండపాలను వినాయకులు పెట్టద్దు. అదేవిధంగా ముస్లిం వాళ్ళు మత పెద్దలు కూడా వచ్చారు, హిందూ మత పెద్దలు కూడా వచ్చారు. పట్టణ ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మన నస్పూర్ మున్సిపల్లో ఎక్కువ కరోనా స్ప్రెడ్ అయి ఉంది. కావున మీరందరూ కార్మికులు, అదే విధంగా వర్తకులు, ఏదైతే ఇంతకుముందు మండపాలు ఏర్పాటు చేసుకుని వినాయకులు అనేది పెట్టా, ఇప్పుడు మనకి ఒక విపత్తి వచ్చింది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ దూరంగా ఉండాలి. ఎవరు ఇంట్లో వాళ్ళే వినాయకుని పెట్టుకొని పూజలు చేసుకోవాలి తప్ప మండపాలలో పెట్టద్దు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరూ సహకరించాలి. ఏదైతే మొహరం సందర్భంలో కూడా ఎవరైతే మత పెద్దలు ఉన్నారో